Sia, I'm really sorry. Hello, already ఒక కేసు నమోదైంది. ఆ అమ్మాయి మనోభావాలు దెబ్బతిన్నాయి. రెండోది డబ్బులు విసురుతున్నారు. రండి. ఇలా రండి. చెయ్యి. మళ్ళీ మూడో కేసు. అడిగి మరి అమ్మాయితో చేయి వేయించుకున్నాడు. పిలువ ఒకసారి ఇంకొక కేసు అండి. నాది పనిలో పని అయిపోద్ది. మళ్ళీ వాయిదా కంటే రాలేను. ఇంకో కేసు వేసేయండి. గుండు గోపాల్ అన్న ఒకసారి పైకి పిలవండి. ఎవరది? రే బాబాయ్ ఎలా అజయ్ ఘోష్. ఘోష్ అజయ్ ఘోష్ ఘోష్ ఏ లుంగి ఊడిపోయింది ఎగ్గట్టి మరీ వస్తున్నాడు. అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? నేను యాంకర్ నా లేకపోతే ఇంకేమైనా నాకే తెలియకుండా ఎవరెవరినో పిలిచేస్తున్నారు స్టేజ్ మీదకి. మన జనసేన తవ్వలేందే పైకి రాడు. మన జనసేన తవ్వలేందే పైకి రాడు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. పుష్ప సినిమా తర్వాత చాలా కేసులు ఉన్నట్టున్నాయి మన మీద కేసులు. కాదు మీ పెద్దమ్మ ఐసోమా. మేడం ఇప్పుడు కేసు ఏంటో చెప్పమంటారా? చెప్పండి. తమ్ముళ్ళు ఆగండి, చిన్న గొడవ ఉంది. ట్రైలర్ లో ఇలా పెట్టి ఉందా లేదా ఏం కావాలరా నీకు? అంటే ఏంటది నీ వయసుకు తగ్గ ఇదేనాది? అమ్మాయి చూడు, కూతురు వయసు ఉండదు నీకు. నేను మాకేమైనా ఉందా లేదా? ఎట్లా కనపడుతున్నా? ఏంటి కాదు ఏంటి చెప్పు. నేను ఎంతో కష్టపడి వయసులో ఇది చేస్తే అదిగే మా అన్న ఉన్నాడు అక్కడ, రావు రమేష్ గారు వేసుకెళ్ళిపోయారు. అంటే ఎంత ట్రైలర్ చూసారుగా, మళ్ళీ వేస్తారు. రావు రమేష్ గారు పనిలో ఉంటే నాకు అని అడుగుతాడు. ఏమంటే మాకేమైనా ఉందా? ఉంది ఉందా ఉంటుందిరా బాబాయ్. కాదు ఎలాంటి క్యారెక్టర్ చేసావు నువ్వు? ఆవిడకి లైన్ వేసావా? ఒకసారి ట్రైలర్లో చూసినట్టు ఒకసారి చూడు ఆవిడని. అదే ఆయన చూడు. హలో ఇప్పుడు ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలా ఆడవాళ్ళని చూడటం కూడా తప్పే. ఒక లక్ష సినిమాలకు యాంకరింగ్ చేశావు. వెనక నుంచి వచ్చింది మా చెప్పడానికి రా ఇట్రా. ఏం తల్లి ఏం మేడం, నాకే తెలియట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో. నువ్వు అవతలకి బోనెక్కు. అమ్మా చెప్పండి. ఈ సినిమా సినిమా గురించి తర్వాత చెప్తే కానీ ముందు ఎలా చూసావు? ఎక్స్క్యూజ్ మీ ఏంటో డైలాగ్ చెప్తే నేను ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాను. కబుక్కుని చెప్పండి. ఏం చెప్పాలా ఇప్పుడు? పక్కా కమర్షియల్ సినిమా, పక్కా హిట్ అంతే. ఎట్లా చెప్పగలరు? మారుతి గారు ఇంప్రెస్ చేయాలనే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ క్యారెక్టర్ కొట్టేయాలి. మారుతి గారు నేను ఇంప్రెస్ చేసేది ఇంద్ర స్వామి. అసలు మెగాస్టార్ వచ్చి టైం అయింది, తొందరగా చెప్పు. అక్కడ మెగాస్టార్ అక్కడ వచ్చేస్తున్నారైనా? అది ఇంత గట్టిగా ఏంటండి ఇది? గోపిచంద్ గారు ఇలాంటి కేసులు మీరు ఎప్పుడైనా వాదించారా? అసలు మారుతి గారు వాట్ ఇస్ దిస్? మీతో పాటు ఆ జానీ మాస్టర్ గారు ఇందాకే ఆ గేట్ దగ్గర వచ్చి నిలబడ్డం పైకి. పాప ఆయన ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఇలాగే వెళ్తున్నాడు. హాలి మా పిత్త ఎవరికి ఇంత కష్టం రాదు మాస్టర్. అప్పుడెప్పుడు మైక్ ఉంచు దగ్గర మాస్టర్ తెలుసుగా. మాస్టర్ ఈ మధ్య ఏంటి హీరోలా తయారైసి వస్తున్నారు? మాస్టర్ నిజంగా మీకు వచ్చినటువంటి కష్టం ఇంకెవరికి రాకూడదు. అప్పుడెప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తే అలా ఇంటి పేరుగా మారిపోయిందంట. ఎవరు? శంకరాపురం శంకర శాస్త్రి గారు, సోమేశ్వరి గారు, ఆ తర్వాత మన జానీ మాస్టర్ గారు, హలిమ పిత పితే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ గారికి నడుము నొప్పి రావడమే. మాస్టర్ మేము కూడా పక్కా కమర్షియల్ కాబట్టి ఏం లేదు. మీరు ఎంతో మంది నడుము తిప్పించారు, ఒక్కసారి అజయ్ ఘోష్ గారు నడుము తిప్పండి. చాలా ఈజీ. పీసీఆర్ పక్కా కమర్షియల్ టీమ్ ఒకసారి సాంగ్ వేసుకో.
అది 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 అదే అది మీ మీ ఇమోషన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. హీరోయిన్ చేసిన అరుస్తున్నారు, అజయ్ ఘోష్ చేసిన అరుస్తున్నారు. ఇతను డాల్మేషన్ లాగేస్తే ఎమోషనే ఉంటుందండి బాబు. ఆనందంతో అరిచారు, చిరాగ్గా అరిచారు, నాకు అర్థం కావట్లేదు. ఎనీవే థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సప్తగిరి గారు రావడం పోవడం అంతా మీ ఇష్టమేనా? రా అంటే దీనికి ఒక కల్చర్ పాడు ఏం లేదా? డబ్బులు ఇస్తారంటే ఎవరు పక్కా కమిషన్? ఓహో వెళ్ళండి వెళ్ళండి, నాది కూడా తీసుకోండి, వెళ్ళండి, కలెక్ట్ చేసుకోండి. మాస్టర్ చెప్పండి, మాస్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి మీద ఏమైనా కేసులు ఉంటే చెప్పండి, మనం వాదించి పెడతాం కేసులు. మా అసిస్టెంట్స్ సరిగ్గా లేరు, వాళ్ళ గురించి నేను కొంచెం మాట్లాడతాను. మాస్టర్ ఎలా ఉంటే అసిస్టెంట్ కూడా అలాగే ఉంటాడు. అసిస్టెంట్ సరిగ్గా లేడంటే అది మీదే పొరపాటు. కానీ ఇక్కడ బన్నీవాసు గారు వాళ్ళు పక్క కమర్షియలేనా? డబ్బులు అవి చెక్కు లేదు. ఆయన చాలా మంచోడప్ప, అలా చెప్పన్నారా? చాలా మంచోడు, కమర్షియల్ కాదు చాలా మంచోడు. మరి బాబు గారు, బాబు గారు కమర్షియల్. ఎవరు? మేనేజర్ బాబు గారు. ఓ ఓకే. ఆయన ఫుల్ కమర్షియల్. చెక్ నీకు చెక్ లేట్గా ఇచ్చుంటారు, చెక్లు రాలి అందుకే చెప్తున్నా, వెరీ కమర్షియల్. ఓకే సరే, అవుట్ ఆఫ్ అస్ హూ డు యూ థింక్ ఇస్ పక్కా కమర్షియల్? హూ డు యూ థింక్? అమ్మా నాకే పెట్టింది అమ్మా ఫిట్టింగ్. ఆల్ ఆఫ్ అస్ ఈ అందరిలో కల్లా ఎవరు? నిజంగా చెప్తున్నా, జెన్యున్ గా చెప్తున్నా, జెన్యున్ 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 బాగా పక్కా కమర్షియల్ అంటే సప్తగిరి గారు. ఏ మరి ఇందాక తీర్పు మీరే ఇచ్చారుగా. పేమెంట్ లేట్ అయిందో షెడ్యూల్కి రానన్నాడు. అది ఇవన్నీ నాకు తెలిసే నేను ఇచ్చాను, కానీ వెబ్సైట్లో మీరు అలా రాయడం ఏం బాగాలేదు ఆయన గురించి, అది మానేసేయండి. అమ్మా సియా రామ్మా, మీరు బయలుదేరండి, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ థ్యాంక్స్. మీరు కూడా ఏమైనా ఇంకా చెప్పడానికి ఏమైనా మిగిలిందా? వాట్సాప్లో పంపించేసండి, వెళ్ళండి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.